కరుడు కట్టిన జగన్ వ్యతిరేకులు. అంటే ఏ డిసిషన్ తీసుకున్నా సరే దాని మీద ఒక వ్యతిరేక ప్రచారం చేయడం, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ ఆయన కానీ తప్పు పట్టడం. ఓకే, ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది, కానీ అది శృతి మించి ప్రతి విషయంలోనూ బురద చల్లాలి అని ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ బురద చల్లే ప్రయత్నంలో కూడా ఫెయిల్ అవ్వడం, అంటే ఆ ఛాన్స్ ఇవ్వకపోవడం అనేది ప్రస్తుత ముఖ్యమంత్రి గొప్పతనం అనుకోవాలి ఇక్కడ. అయితే ఏం జరిగింది, ఒక అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఈ 6 నెలల పాలనలో కానీ ఎలాంటి ప్రయత్నం చేస్తే ఎలాంటి సక్సెస్ వైసీపీ సొంతమైంది, ప్రతిపక్ష పార్టీలు ఏ రకంగా దెబ్బతిన్నాయి, ఆ కరుడు కట్టిన జగన్ వ్యతిరేకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఏ విషయాల్లో ప్రయత్నాలు చేసి బొక్కబోర్లా పడ్డారు, ఒక్కసారి చాలా క్లుప్తంగా ఒకసారి చూసుకుంటే కనుక వరుసగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య గురించి ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. ఆ టైంలో జగన్ గారు సూటిగా ఒకటే ప్రశ్నించారు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని. తెలుగు మీడియం బతికించాలి, తెలుగు మీడియం ఉండాలి, అంటే తెలుగు పూర్తిగా తీసేస్తానని చెప్పలేదు, తెలుగు సబ్జెక్ట్ తీసేస్తాను అన్నప్పుడు ఆందోళన చేసిన ఒక పద్ధతి ఉంటుంది, తెలుగు మీడియం తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధిస్తారు ఇక్కడ నుంచి ప్రభుత్వ స్కూళ్ళల్లో. సో సామాన్యులకు కూడా ఆంగ్ల బోధన విద్య అనేది అందుబాటులో ఉంటుందని ఒక నిర్ణయం మీద ఎంత రాద్ధాంతం చేసినా దానికి సింపుల్గా ఆయన చాలా సున్నితంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు, దాంతో ప్రతిపక్షాలు నోర్లు మూసుకోక వేరే పరిస్థితి లేకపోయింది. అలాగే ఇక దిశ సంఘటనకు సంబంధించి కూడా, దిశ ఘటన తర్వాత ఏపీ దిశ చట్టం 2019 బిల్లు తీసుకురావడం, ఆ విషయంలో కూడా ఎవరు ఏం చేయలేకపోయారు, దాని మీద వ్యతిరేకిస్తే మహిళల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది, సో దాన్ని స్వాగతించక తప్పలేదు, అదొక అద్భుత నిర్ణయం జగన్ గారి. వాస్తవానికి పక్క రాష్ట్రంలో జరిగితే, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరిగితే ఏం చేయాలని ముందస్తు ఆలోచన చేసి ఆ టైంలో ఒక తండ్రిగా ఆలోచించి ఒక ముఖ్యమంత్రిగా డిసిషన్ తీసుకోవడం. అలాగే తాజాగా రాజధానిపై చేసిన ప్రకటన, 3 రాజధానుల అంశం, అంటే ప్రతి దాంట్లో వ్యతిరేకించాలి అని అనుకున్నారు, ఆంగ్ల మీడియం సంబంధించి ఎలా వ్యతిరేకించి ఎలా బొక్కపోర్లు పడ్డారో మనం చూసాం, ఇదే టైంలో దిశ ఘటన సంబంధించి ఒకవేళ వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేసినా, ఒకవేళ విమర్శించే ప్రయత్నం చేసినా మహిళల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందని తెలుసు కాబట్టి ఆ విషయంలో ఏం చేయలేకపోయారు. అక్కడక్కడ ఒకరిద్దరు ఏదో మాట్లాడినా, అలా ఎందుకు చేశారు ఇలా ఎందుకు చేశారని మాట్లాడినా, 21 రోజుల్లో ఎలా సాధ్యం అవుతుందని మాట్లాడినా, ముందు ఒక డెసిషన్ తీసుకున్నారు, అది ఎంతవరకు సాధ్యం అవుతుందా లేదనేది తర్వాత విషయం. గత ప్రభుత్వ హయాంలో అలాంటి డెసిషన్స్ కూడా ఏం తీసుకోలేదు కదా, సో అక్కడ ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇక ఇప్పుడు ప్రస్తుతం రాజధాని ప్రకటన, ఈ రాజధాని ప్రకటన ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో, 3 రాజధానులు చేస్తే తప్పేంటి అని ఎప్పుడైతే ప్రశ్నించారో, దీని మీద కూడా జగన్ ప్రకటన మీద జగన్ వ్యతిరేక కరుడు కట్టిన వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్ర విమర్శలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాజిక్, ఇక్కడ కూడా ఒక లాజిక్ అప్లై చేశారు జగన్ గారు, ప్రాంతీయ విభేదాలు, అంటే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటే ఏ ప్రాంతానికి చెందిన నాయకుడు ఏ ప్రాంత ప్రజలు వద్దంటారు, ఉత్తరాంధ్ర ప్రజలు ఏమన్నా మాకు రాజధాని వద్దు తీసుకెళ్ళి అమరావతిలోనే పెట్టండి, కృష్ణా జిల్లా విజయవాడ గుంటూరు డెవలప్ చేస్తే మాకు హ్యాపీ అని ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పరు, అలాగే రాయలసీమ ప్రజలు కూడా మాకు హైకోర్టు వద్దు అమరావతిలోనే పెట్టండి అని చెప్పరు. సో ఇప్పుడు ప్రతిపక్షం కనుక రాయలసీమలో హైకోర్టు వద్దు, కర్నూలులో హైకోర్టు వద్దని చెప్తే ఆ రాయలసీమ ప్రాంత వాసులకి వ్యతిరేకులు అవుతారు, అదే టైంలో ఉత్తరాంధ్రకి చేస్తే అక్కడ కూడా వ్యతిరేకులు అవుతారు. ఆల్రెడీ ఉత్తరాంధ్ర నుంచి ఆ పార్టీకి చెందిన నాయకులే గంటా శ్రీనివాసరావు వంటి వాళ్ళే స్వాగతించారు ఆ నిర్ణయాన్ని, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం అంటే ఆల్మోస్ట్ రాజధాని విశాఖలో పెట్టినట్టే, ఏదో నామకే వాస్తు మాత్రమే అమరావతిలో లెజిస్లేచర్ రాజధాని, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడో శీతాకాలం 4 కాలాల పాటు జరుగుతాయి, 4 సార్లు జరుగుతాయి ఏడాదులు, సో అప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పరిపాలన అంతా కూడా పరిపాలన కార్యకలాపాలన్నీ వైజాగ్ నుంచే జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్నే చెప్పాలి, సో ఉత్తరాంధ్ర నుంచి ఎవరు వద్దని చెప్పరు, అదే కనుక తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వద్దు అంటే ఆ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది, సో అక్కడ కూడా ఏం చేయలేని పరిస్థితి అనమాట. అంటే జగన్ మీద కరుడు కట్టిన వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేకల దాకా కోపం ఉన్నా సరే పిడికిలు బిగించి పళ్ళు బిగబెట్టి కూర్చోవాల్సింది తప్ప అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి. ఫైనల్గా జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించాల్సిన పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం విద్యలో అదే జరిగింది, ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకత కాదు అని
ఫైనల్గా వాళ్ళు చెప్పాల్సింది వచ్చింది సభలో డైరెక్ట్గా చంద్రబాబు గారి నోటి నుంచే ఆ మాట వచ్చింది. ఒకప్పుడు మీరు వద్దన్నారు మేము పెడతామంటే తర్వాత మేము వద్దన్నా ఏదో చెప్పుకొచ్చారు, కానీ ఫైనల్గా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అంతే జరుగుతోంది, కాకపోతే వ్యతిరేకులు వ్యతిరేకించాలనే ఒక మోటోతో ముందుకెళ్తున్నారు, కాకపోతే ఆ విషయంలో సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతున్న వాస్తవం. స్టేట్యూన్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.